అతను మాజీ ఎమ్మెల్యే, అందరికీ ఆదర్శంగా ఉండవలసిన ఆ లీడర్ మాస్ కాపీయింగ్కి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఏంటి, మాస్ కాపీయింగ్కి పాల్పడడం ఏంటని అనుకుంటున్నారా? అవును, గుంటూరు వేదికగా జరిగిన లా పరీక్షలో కాపీ కొడుతూ స్క్వాడ్కు అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? నవ్వి పొదురుగాక నాకేంటి అనుకున్నాడు ఏమో. గుంటూరులో జరిగిన లా పరీక్షలో కాపీ కొడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, పిసిసి ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ. నగరంలోని జేకేసీ లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న మస్తాన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలకు గత వారం రోజులుగా హాజరవుతూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు కాపీ కొడుతూ ఎవ్వరికీ దొరకకుండా మెయింటైన్ చేస్తూ వచ్చిన మస్తాన్ వలీ చివరికి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. చివరిదైన లీగల్ లాంగ్వేజ్, లీగల్ రైట్స్ పరీక్షకు మస్తాన్ వలీ హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభంలోనే తన దగ్గర తెచ్చుకున్న చీటీలను చూసి రాస్తుండగా అప్పుడే అకస్మాత్తుగా వచ్చిన స్క్వాడ్ బృందం అతన్ని పట్టుకుంది. మస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో చీటీలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వెరాజ్ టుడే వన్ ఫార్మర్ ఎమ్మెల్యే మిస్టర్ మస్తాన్ వలీ, వైల్ హీ వాజ్ రైటింగ్ ఎగ్జామినేషన్, హీ వాజ్ ఫౌండ్ విత్ సమ్ సస్పెక్టెడ్ మెటీరియల్ అండ్ ఇట్ వాజ్ కాట్ బై ది యూనివర్సిటీ అథారిటీస్, సో హీ వాజ్ బుక్డ్ by the squad. అయితే మాస్ కాపీయింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మస్తాన్ వలీ. ఆఖరి ఎగ్జామినేషన్ లో అనుమానాస్పద మాల్ ప్రాక్టీస్ కింద ఆపటం జరిగింది. అదేదో నా ఒక్కడిని కాదు, అదొక ప్రాసెస్ స్క్వాడ్. కానీ నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే ఆ పట్టుకున్నటువంటి కాపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మస్తాన్ వలే కాదు, మరో ఇద్దరు రాజకీయ నేతలు కూడా అధికారులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఇందులో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ జిలానీతో పాటు బీజేపీ నేత భాస్కర్ రావులు కూడా సూచిరాతలు రాస్తూ దొరికిపోయినట్లు సమాచారం. గుంటూరు వేదికగా రాజకీయ నేతలే విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్కు పాల్పడడం అధికారులను కంగుతినేలా చేసింది.